మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. టీడీపీలో అప్పుడే టికెట్ల పంచాయతీ మొదలైంది. విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వాలని వన్ టౌన్లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బల నిరూపణ కార్యక్రమం చేపట్టారు. నిన్న టికెట్ తనకే కేటాయించాలని బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో విజయవాడ పశ్చిమలో రాజకీయం రసవత్రంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. విజయవాడ పశ్చిమ టీడీపీలో పోటాపోటీగా బలప్రదర్శన చేస్తున్నారు. నిన్న బుద్ధ వెంకన్న తన బలప్రదర్శన చేసి తనకి ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరారు. ఇప్పుడు అదే బాటలో జలీల్ ఖాన్ కూడా మైనార్టీకి టికెట్ ఇవ్వాలని ఆయన కూడా బలప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం జలీల్ ఖాన్ మనతో ఉన్నారు. సార్, ఏంటండి పోటాపోటీ బలప్రదర్శనలు ఏంటి? ఇది పోటాపోటీ కాదు, ఎన్నికల సందర్భంలో అందరు కూడా సీట్లు అడుగుతారు, ఉత్సాహంగా పాల్గొంటారు, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ అనే వ్యక్తికి ఒక మాజీ ఎమ్మెల్యేగా నాకు ఇక్కడ పోటీ లేదు, మాకు షార్టీ లేదు. ఇది మైనార్టీ సీట్, ఇది దాదాపు 60,000 ఓట్లు ఉన్న మైనార్టీ సీటు. ముస్లిం మైనార్టీలకి సెంటిమెంట్ ఇది. ఇప్పుడు బీసీలకు కానీ, కాపులకు కానీ, లేకపోతే కమ్మారకు కానీ, రెడ్లకు కానీ, ఎస్టీలకు కానీ 170 నియోజకవర్గాలు అనేక చోట్ల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. మాకున్న అవకాశాలు విజయవాడ బెస్ట్, తర్వాత గుంటూరు, తర్వాత కడప, అన్ని 4-5 సీట్లు ఉన్నాయి. దాంట్లో కూడా ఎలయన్స్ అనే పేరుతో నాది ఇంకో రకంగా దాన్ని మైనార్టీకి రాకుండా చేస్తే మైనార్టీని సహించరు. నిన్న బుద్ధ వెంకన్న కూడా ఇదే మాట చెప్తున్నారు, విజయవాడకి సంబంధించిన దుర్గగుడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని చంద్రబాబు పైన దాడి వరకు అన్నిటిపైన కూడా నేనే ఉన్నాను, నేనే ముందుండి నడిపాను, టీడీపీ మొత్తానికి కూడా పశ్చిమ నియోజకవర్గంలో నేనే ఉన్నా కాబట్టి టికెట్ నాకు కావాలని బుద్ధ వెంకన్న అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు అడుగుతారు, తప్పే లేదు దాంట్లో. మీరు కూడా అడగవచ్చు, ఈయన కూడా అడగవచ్చు. సర్వే రిపోర్ట్లు ఉంటాయి, గెలిచే గుర్రాలకే నాయకులు ఇస్తారు. ఎవరు అడుగుతానికి వీలు లేదు, ఇది మైనార్టీ సీట్. ఇది అడుగుతా అడుగుతారు, తప్పే ఉంది. వాళ్ళ ఫలితాలు వాళ్ళు చేసుకుంటారు. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పా, సార్ మీరు ఓట్లు చీలకూడదు అన్నారు, మీరు దయచేసి మైనార్టీ సీట్లో అలయన్స్ అనే పెట్టమాకు అని చెప్పడం జరిగింది. ఆయన కూడా మంచి సలహా అన్నారు, తప్పనిసరిగా సహాయం చేస్తామన్నారు. ఇది ముస్లిం మైనార్టీకి సెంటిమెంట్. ఇది ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేస్తున్నారంటే దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. పోటా పోటీగా చేయడం పక్కన పెడితే ఒకపక్క బుద్ధ వెంకన్న టికెట్ కావాలంటారు, మరో పోతున్న మహేష్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన టీడీపీ పొత్తులు ఉంటుంది. వాళ్ళు ఎదురుగాల్చిన ఎమ్మెల్యే నేను, 60,000 ఓట్లు వచ్చినాయి మా అమ్మాయికి. గెలిచిన వాడిని 2 సార్లు గెలిచా, ఎదురుగాలి. నాకు ఇక్కడ షార్టీ లేదు, ఎవరు మాట్లాడాలి మాట్లాడుతుంటారు, నేను ఒకళ్ళ గురించి కామెంట్ చేయను. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు, కానీ ఈ ముస్లిం మైనార్టీలకి దక్కాల్సిందే. లేదంటే ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీలు ఓడిపోతారు, 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఓడిపోతారని మీరే చెప్తున్నారు, ఎందుకంటే మీరు టీడీపీకి ఇప్పుడు ప్రెసిడెంట్, మీరు నాయకుడు ఉంటే మీరు ఓడిపోతారని చెప్పడం మరి మీ పార్టీకి అది నష్టం కలిగి చెప్తారు కదా. ఈ ప్రతి నియోజకవర్గంలో 15,000 తక్కువ లేకుండా మినిమం 15,000 ఓట్లు ఉన్నాయి. ఆ కులానికి న్యాయం చేయరా, ఆ కులానికి న్యాయం చేయరా, వాళ్ళకి హక్కు లేదా? 3,25,000 ఓట్లు ఉంటే, ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఉంటే వాళ్ళకి గౌరవించాలి కదా. చంద్రబాబు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, లోకేష్ బాబు గారి మీద విశ్వాసం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంది. వాళ్ళు ముస్లింస్కి న్యాయం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. డెఫినెట్గా నాకే సీట్ వస్తుంది. ఇప్పటికే మీరు గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఈసారి కనుక టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గా దిగుతారా? అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడే ఎందుకు తొందర, సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. సినిమాలు స్టార్ట్ అయితే అప్పుడు దాని సంగతి చెప్తా. టికెట్ లేకపోతే వాళ్ళు ముస్లింస్ అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారనే వాడు కూడా చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. కాంట్రవర్సీ ఇట్స్ రియల్ థింగ్. నిన్నే కిరోసిన్ తీసుకుని నాకు నానా అవస్థలు పట్టాడు కురోడు. వీళ్ళంతా వాళ్ళ గౌరవం కదా. వాళ్ళు 4.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతున్నాడు. మరి వైసీపీ పార్టీ కూడా ముస్లింకి ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇక్కడ ముస్లింకే సీట్ ఇవ్వాలి. మీరు ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు పోటీ పడి నాకు ఇవాళ నాకు కొట్టుకోవడం వల్ల టీడీపీ సీట్ కోల్పోయే పరిస్థితి లేదా? మీరు అనుకుంటున్నారు పోటీ అని, నాకు పోటీ ఎవరు లేరు, నాకు షార్టీ ఎవరు లేరు. విన్నింగ్ ఛాన్సెస్ సర్వే రిపోర్ట్లు చేయించుకుంటారు వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ. దాంట్లో నా పేరు ఫస్ట్ వస్తేనే ఇమ్మానండి.
అంటే ఇదే టీడీపీలో ఉన్న మీకు కొంత వర్గం కూడా నిన్న చెప్తూ ఉన్నారు జలీల్ ఖాన్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా లేదు, కొండలు కూడా ఎక్కలేని పరిస్థితి, ఆయన పార్టీ నేను నడపగలరనే పరిస్థితిని కూడా ఇటువంటి వ్యాఖ్యలు కూడా టీడీపీ క్యాడర్ నుంచి కొంతవరకు అయితే చెప్పాడో వాడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వాడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదో నా ఆరోగ్య పరిస్థితి చూడమని డాక్టర్ గారికి, నాకేమైంది నేను రోగం, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, వాడు చెప్పినవాడు కానీ ఎక్కువ నడుస్తా, కొండలు ఏం కొత్తవి కాదు, ప్రతి విజయవాడలో ప్రతి గడప నాకు తెలుసు, అవి కాదు కావాల్సింది, ప్రజల్లో మంచి పేరు ఉండాలి, అవినీతికి పాల్పడకూడదు, నాకు విజయవాడ పశ్చిమ అనే ద్వారా అభివృద్ధి చేయాలి, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని శక్తి ఉండాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే పోల్ మేనేజ్మెంట్ చేసేవాడు కావాలి, 15 రోజుల ముందు అవతల పార్టీతో ఏ రకంగా పోరాడాలి, వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేయాలి బూతులు కూడా, దానికి తగ్గ మన ధర క్యాటర్ ఉండాలి. ఇదే టీడీపీ నేతలు, టీడీపీ నేతలు కాదు టీడీపీకి సంబంధించిన కొంతమంది మీపైన చేసిన వ్యాఖ్య పోతుమే గడప గడప తిరుగుతున్నారు, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు అయితే నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ చంద్రబాబు చెప్పిన పనులన్నీ కూడా చేస్తున్నారు, చంద్రబాబు పైన దాడి జరిగిన కూడా మాట్లాడుతున్నారు, కానీ జలీల్ ఖాన్ 5 ఏళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. దోమలు ఈగలు ఊరంతా తిరుగుతాయి, ఎవడో నలిపేస్తాడు, అంతగానే ఉండదు. ఇప్పుడు తిరగటం కాదు, వీళ్ళు ఏమన్నా మహాత్మా గాంధీలా లేకపోతే బాబా సాహెబ్ అంబేద్కర్ తిరుగుతే ఓట్లు అయ్యాడని, నీలో ఆ దమ్ము శక్తి ఉండాలి, ఆ మొహం మీద ఆ కళ ఉండాలి, అర్థమైందా, వాతావరణం వీడు గెలుస్తాడు ఎమ్మెల్యే అవుతాడని కళ కూడా ఉండాలి, అందం లేదు సందం లేదు మొహం మీద కళ లేదు శక్తి లేదు, ఏదో మీరు మీడియా వాళ్ళు వస్తారు ఏదో ఫోకస్ అవ్వాలని మాట్లాడటం తప్ప, విజయవాడలో 8 సంవత్సరాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేశా, 20 డివిజన్లో 18 మంది కార్పొరేటర్లు గెలిపించిన చరిత్ర నాది, అర్థమైందా, ఎవడని గెలిపించాడా చెప్పు నువ్వు, ఇవన్నీ ఎన్నికల్లో మాట్లాడతారు పనికిరాని మాటలు. ఫైనల్గా చెప్పండి సార్, టికెట్ కనుక మీరు కేటాయించుకుంటా బుద్ధా వెంకన్నకో లేదా అలయన్స్లో పోతిన మేషకో కేటాయిస్తే మీరు పనిచేస్తారా? అసలు మీరు ఊహిస్తామే తప్పు, 100 101% నా సీట్ వస్తుంది, బాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేస్తున్నారు, మైనార్టీస్కి నేను అన్యాయం జరగనివని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నేను అన్ని 3 ఫేస్ ప్లగ్లన్నీ పెట్టి ఉన్నా, అవన్నీ పనిచేస్తున్నాయి, తొందర ఈ లేట్ చేయటం వల్ల ఇవన్నీ మాటలు వస్తున్నాయి, డెఫినెట్ ఇది ముస్లిం మైనార్టీకి జలీల్ ఖాన్కే సీట్ వస్తుంది, రాసి పెట్టుకోండి, అప్పుడు రాబోతే నన్ను వచ్చాడు కానీ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు టికెట్ తనకే అని చెప్పి కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు, కానీ మరోవైపు నిన్న బుద్ధా వెంకన్న కూడా పార్టీకి మొదటి నుంచి నేను కష్టపడుతున్నాను, చంద్రబాబు ఏ పని చెప్పినా నేను చేస్తున్నాను, అలాంటిది సీటు తనకు ఒకసారి అవకాశం ఇచ్చి కేటాయించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ర్యాలీ అయితే ప్రస్తుతం ప్రారంభం కాబోతోంది, ఇప్పటికీ నిన్న కూడా భారీ ర్యాలీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో చేశారు, ఇటువైపు మహేష్ కూడా టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలయన్స్లో. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది సెంట్రల్ ముఖ్యంగా పశ్చిమ సంబంధించిన సీట్ విషయంలో టీడీపీ నేతల మధ్య అలాగే అలయన్స్లో ఉన్న జనసేన నేతల మధ్య ఇక్కడ ఒకరికొకరు సమన్వయ లోపం అనేది కాస్త కనబడటం, అలాగే ఒకరికొకరు సీటు తమదంటే తామే అని చెప్పుకోవడం, ఒకరి కార్యక్రమాలు ఒకరు పాల్గొనపోవడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా సెంట్రల్ ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అయితే టీడీపీ కనుక నిర్ణయం తీసుకునే పక్షంలో ఖచ్చితంగా ఇటువంటి ఫలప్రదర్శనలు కానీ ఇటువంటి ర్యాలీ కానీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. జలీల్ ఖాన్ అయితే క్లారిటీగా ఒకటే చెప్తున్నారు, తన కనుక టికెట్ వస్తుంది అని రాదు అనే ఆలోచన లేదు అని చెప్తున్నారు, ఆశించే వాళ్ళంతా కూడా ఎవరైనా ఆశించవచ్చు, నా పక్కన ఉన్న కార్యకర్త కూడా ఆశించవచ్చు, కానీ టికెట్ ఇచ్చేది తనకే అని చెప్పి రాసి పెట్టుకోమని కూడా జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.